రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవిందరెడ్డి తెలిపారు. మరుపూలు మండలం కొమ్మలపూడి గ్రామంలో సుమారు 90 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. 64 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్లు, 23 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, 5 లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మనం ఎన్నో మన గ్రామాలు 3 గ్రామాలకు కూడా కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది. లో వోల్టేజ్ వల్ల రైతులందరూ అన్ని యొక్క కృషి వల్ల పట్టుదల వల్ల మనం అతి తొందరగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ వేదిక మీద అది కొద్ది కాలంలోనే మనం సబ్స్టేషన్ తీసుకొచ్చి మన రైతులందరూ కూడా ఎంత వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సిందే ప్రశ్నప్పుడు జరిగింది. గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవానికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాత్రికే మిత్రులు, అధికారులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. సందర్భంలో 92 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 64.5 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి డ్రైన్లు, 23 లక్షలతో నిర్మించినటువంటి రోడ్లు, 5 లక్షలతో నిర్మించినటువంటి వాటర్ ప్లాంట్ కి ఈరోజు శంకుస్థాపన చేయడం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు తీస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాని మీద నీళ్ళని ఉపయోగించండి. ఈరోజు అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఎన్నికల సమయం ఆశ అయినటువంటి నేపథ్యంలో అందరం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది ఏ పార్టీ ఏ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే పేదవాడికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ప్రతి ఒక్క వ్యక్తిని గురించి ఆలోచన చేసి 2019 ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నింటినీ అమలు చేస్తూ పేదవాడికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ చేయుత 4 విడతల్లో 18,750 లెక్కన 75,000 ఇస్తానని చెప్పి చెప్పారు. 4 విడతల్లో 18,750 లెక్కన 3 విడతలు ఇచ్చి 4వ విడత ఈరోజు విడుదల చేశాడు. మన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈరోజు మనం సర్వేపల్లిలో ఈరోజు ఉన్నటువంటి స్విట్స్ లో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా మన మండలానికి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి 75,000 రూపాయలు అందించబోతున్నాం. రైతులకు సంబంధించి 12,500 4 విడతల్లో 50,000 స్థానం చెప్పి చెప్పాం. 12,500 13,500 పెంచి 4 విడతలు అన్నది 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు 67,500 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీరందరితో పాటు మీరు ఆలోచన చేయాల్సింది పెన్షన్. పేదవాడు ఉన్నాడో పేదవాడికి సంబంధించి మీరు నేరుగా సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి మీకు ఏ కార్యక్రమం అయితే మీకు అమలయ్యే దానికి అవకాశం ఉందో ఆ కార్యక్రమాలకు సంబంధించి మీ దగ్గర తీసుకుని మీకు పెన్షన్కు అర్హులైతే పెన్షన్కు సంబంధించినటువంటి నమోదు చేస్తున్నారు. ప్రతిపాదించినటువంటి పెన్షన్ ని అధికారులు ఆమోదిస్తున్నారు. నేరుగా ప్రతి నెల 1వ తేదీ కల్లా కంచెనగా మీరెవ్వరు కూడా పెన్షన్ కోసం ఇల్లు దాటి బయటకు వెళ్లాల్సినటువంటి పని లేకుండా
ఒకటో తేదీ కల్లా మీ ఇంటి ముందు వాలంటీర్లను నిలబెట్టి మీ ఇంటి గుమ్మం తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చెప్తున్నాం. అభివృద్ధి జరిగింది కాబట్టి, సంక్షేమ ఫలాలు ఇళ్ళకి అందాయి కాబట్టి, ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కోగలిగాయి కాబట్టి, అందుకనే ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. మరీ ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి, అంత మాత్రాన వాటికి సంబంధించి భూతత్వంలో చూడాల్సినటువంటి పని లేదు. ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సవరించుకుందాం, అందరం కలిసి ఏకంగా నడుద్దాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక, నా ఎన్నిక, నన్ను చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, దాని గురించి మీద ఓటు వేయండి, మీకు అవసరమైనటువంటి ప్రతి విషయంలో నేను అండగా నిలవడం జరుగుతుందని చెప్పి మీ అందరికి మనం చేస్తూ ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూస్తాం, ప్రతి ఒక్కరికి సమన్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. నాకు మీరందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి కుటుంబంలో నేను ఇంటి బిడ్డగా భావిస్తాను తప్ప వీళ్ళు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, నేను శాసనసభ్యుడు అన్నటువంటి ధోరణి ఏ రోజు ప్రవర్తించేటువంటి పరిస్థితులు తలెత్తవు, ఉండవు అనే సందర్భంగా మీ అందరికి మనం చెప్తున్నాం. మా